I want to talk to you all about liberty. Hallelujah. Swatantram. Andar chepandi swatantram. Inkokasari jorga chettara swatantram. Hallelujah. Luka 4 adhyayamu 18వ వచనం. Come on. Manam chadugutam. Luka 4 adhyayamu 18వ వచనం. Thank you Jesus. Matthew Mark Luke 4 chapter verse number 18. Chadandi. ప్రభు ఆత్మ ఒక్క నిమిషం అందరు తీసేస్తే అందరు తీసి రెడీగా ఉంటే బాగుంటుంది. రెడీయా? 1 2 3 చదవండి. ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై అభిషేకించను. ఓకే. చెరలో ఉన్న వారికి విడుదలను, ఓకే, ఇంటి వారికి చూపును ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభు హితవస్త్రము ప్రకటించుటకును ఆయనను పంపి ఉన్నాడు అని వ్రాయబడిన చోటు ఆయనకు దొరికెను. ఆమేన్. 19th వర్స్ అయిపోయిందా? అది తిరిగి చదువు. 19th వర్స్ ప్రభు హితవస్త్రము ప్రకటించుటకును. ప్రభు హిత వస్త్రము ప్రకటించుటకును. ప్రకటించును సంవత్సరం పంపి ఉన్నాడు. ఓకే. ప్రభు హిత సంవత్సరమును ప్రకటించుటకు ఆయన నన్ను పంపించున్నాడు. హల్లెలూయా. అందరు చెప్పండి స్వాతంత్రము. అందరు చెప్పండి స్వేచ్ఛ. అందరు చెప్పండి విడుదల. ఇదో ఎంతమందికి ఇష్టము? స్వాతంత్రము, స్వేచ్ఛ, విడుదల. ఈ స్వాతంత్రము, స్వేచ్ఛ, విడుదల అంటే ఏంటి? దీంట్లో జీవించాలంటే ఏంటి? హల్లెలూయా. ఎలా ఉంటుంది లైఫ్? అట్లా స్వతంత్రంతో జీవించాలా, విడుదలతో జీవించాలా, స్వేచ్ఛతో జీవించాలా? ప్రైజ్ గాడ్. యు నో మై ఫ్రెండ్స్, మనం అనుకుంటాం మనకు స్వాతంత్రం ఉందని, కానీ లేదు. కొన్నిసార్లు మనం బానిసలుగా ఉంటున్నాం, మన పరిస్థితులకు బానిసలుగా ఉంటున్నాం. మనం ఉంటున్న ప్రైజ్ గాడ్. కొన్నిసార్లు మనం కావాల్సింది చేయలేకుండా ఉంటున్నాం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మనం కోరుకుంటున్నాం ఇది కావాలా, ఇది చేయాలని, కానీ అది అవ్వడం లేదు. ఒక టైప్ ఆఫ్ జాబ్ కావాలా, కానీ అది అవ్వడం లేదు. కొంచెం బయట ప్రదేశానికి వెళ్ళాలా, కానీ అది అవ్వడం లేదు. మంచిగా సంపాదించాలా, అది అవ్వడం లేదు. మంచిగా దుస్తులు అంటే డ్రెస్సులు వేసుకోవాలా, అది అవ్వడం లేదు. మంచిగా హెయిర్ స్టైల్ పెట్టుకోవాలనుకుంటే మంచి మంచి కాస్ట్లీగా ఏమైనా కొనాలా, మంచిగా జీవించాలా, అవ్వడం లేదు. పెద్ద పెద్ద రెస్టారెంట్స్ దగ్గర వెళ్ళాలా, ఏమైనా మంచి భోజనం చేయాలా, అవ్వడం లేదు. హల్లెలూయా. ఒక మంచి ఇల్లు కట్టాలా, అవ్వడం లేదు. యూనో స్వాతంత్రం, స్వేచ్ఛ, విడుదల. హల్లెలూయా. మనము మన పరిస్థితులకు బానిసత్వంగా ఉన్నాం. కొంచెం యోచన చేయండి. ఇశ్రాయేలు ఈజిప్టులో ఉన్నప్పుడు అలానే ఉన్నారు. హల్లెలూయా. ప్రైజ్ గాడ్. ఎవరికి బానిసత్వంగా ఉన్నారు వాళ్ళు? ఎవరికి? యూనో ఫారోకి. ఐగుప్తులో ఉన్నప్పుడు ఫారోకి బానిసత్వంగా ఉన్నాడు. ఫారోనే ఆయన పైన అధికారి అన్నమాట. ఇది చేయి అంటే వాళ్ళు చేస్తారు. ఏదో పని చేపిస్తాడు, పని చేపిస్తాడు. కష్టాలతో యూనో చెమట కాల్చి పని అంతా అయ్యాక ఏదో కొంచెం డబ్బులు ఇంత ఇంత అట్ట ఇట్ట ఇస్తాడు. ప్రైజ్ గాడ్. నో పెద్దగా ఇవ్వడు. ఆ డబ్బు ఎంత సరిపోతుంది అంటే వాళ్ళు వాళ్ళ పిల్లలతో పాటు ఒక ఇంట్లో ఉండి కొంచెము తినేలాగా అంతే సరిపోతుంది. ప్రైజ్ గాడ్. కానీ కొంచెం యోచన చేయండి. ఇక్కడ ఒక జీవితం ఉంది. ఫారో వచ్చి జీతం ఇస్తున్నాడు, కానీ భయంకరంగా పని చేపిస్తున్నాడు. కానీ ఏం చేస్తున్నాడు? తిరిగి ఏం చేస్తున్నాడు? జీతం ఇస్తున్నాడు. ఆ జీతంతో ఒక ఇంట్లో ఉంటున్నారు, ఏదో కొద్దిగా తినగలుగుతున్నారు. ఇది ఒక లైఫ్. ఇది ఒక లైఫ్. పిక్చర్ చేయండి, అంటే ఆలోచించండి. మీ ముందు అదొక పిక్చర్ లాగా అది కొంచెం ఊహ చేయండి. ప్రైజ్ ద లార్డ్. ఇది ఒక లైఫ్. రెండో రకమైన లైఫ్ ఎట్లాంటి లైఫ్ అంటే దేవుడు వాళ్ళకు కానాన్ దేశంలో తీసుకుని వెళ్ళారు. హల్లెలూయా. అందరు చెప్పండి ప్రైజ్ ద లార్డ్. అందరు చెప్పండి ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. కానాన్ దేశానికి వెళ్తున్నప్పుడు హల్లెలూయా అని చెప్పలేదు. జోరుగా చెప్పండి. 1 2 3 హల్లెలూయా. 1 2 3 హల్లెలూయా. కానాన్ దేశంలో ప్రవేశించినప్పుడు ఆ లైఫ్ ఎట్లాంటి ఉండేది తెలుసా? ప్రైజ్ ద లార్డ్. వాళ్ళంతా గ్రేప్స్ ని పట్టుకోవడానికి ఇద్దరు కావాల్సి వచ్చిందంట. ఒకటి గ్రేప్స్ ని పట్టుకోవడానికి, వాల్యూ ఆఫ్ ఎస్కాల్, ద్రాక్ష తెగలు, గెలలు, ద్రాక్ష గెలలు అది పట్టుకోవడానికి, అంటే గ్రేప్స్ ఇంగ్లీష్ లో. మీ గ్రేప్స్ అంతా తెలుసు కదా,
అది పట్టుకోడానికి యూనో ఒక ఇద్దరు మనుషులు అట్లా మోసుకోవాల్సి వచ్చిందండి. అబ్బా ఈ గ్రేప్స్ ఆ ఇంత పెద్ద పెద్దగా ఉంటాయి, హల్లెలూయా, అట్లా మోసుకోవాల్సి వచ్చిందంట. ఒక్కసారి భూమి లోపల ప్రవేశించినప్పుడు దేవుడు అంటున్నాడు ఆ భూమి గురించి, పాలు తేనె ప్రవహించే భూమి. ఆశ పెరిగిందా? అవునా కదా, ఆశ పెరిగిందా? హల్లెలూయా. అయితే దేవుడు వాళ్లకు ఆ భూమిలో ఎటువంటి కట్టు పట్టు లేదు, ఎటువంటి ఆర్డర్లు, ఎటువంటి ఇట్లా ఉండు అట్లా ఉండు, ఇట్లా చేయి అట్లా చేయి అట్లా లేదు. జస్ట్ భూమిలో పెట్టి మీకు ఇష్టమైంది చేయండి. హల్లెలూయా. ఈ భూమి ఎట్లాంటి భూమి అంటే, యూనో పరలోక్ యూనో ఆకాశం నుంచి సమయానికి వర్షాలు పడతాయి, పంటలు సమయానికి వస్తాయి. హల్లెలూయా. మిమ్మల్ని ఎవ్వరు ఇబ్బంది పెట్టేవాడు ఉండడు. హల్లెలూయా. మిమ్మల్ని ప్రశ్నించేవాడు ఉండడు. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. ఎందుకు ఇట్లా చేస్తున్నావు అని ప్రశ్నించేవాడు ఉండడు. ప్రైజ్ ద లార్డ్. సమయానికి వర్షాలు వస్తాయి. యూనో ముందు సంవత్సరం వచ్చే వర్షాలు ఉంటాయి, చివరి నెలల్లో వచ్చే వర్షాలు ఉంటాయి. ఫార్మర్ రెయిన్, లాటర్ రెయిన్ అంటే ముందు నెలల్లో వచ్చే వర్షాలు, చివరి నెలలు ఖారీఫ్ అంటాం మనం ఇక్కడ, ఖారీఫ్ పంటలు అంటాం, అది కూడా వస్తుంది. ప్రైజ్ ద లార్డ్. మీకు ఎటువంటి పండ్లు ఆహారం, ద్రాక్షము, ప్రైజ్ గాడ్, వైన్, హల్లెలూయా, ఎట్లా మీరు తాగుతారో తాగండి. ప్రైజ్ ద లార్డ్. ఎట్లా మీరు ఎంజాయ్ చేస్తారో ఎంజాయ్ చేయండి. మిమ్మల్ని హింసించేవాడు ఎవడు ఉండడు. ప్రైజ్ ద లార్డ్. మిమ్మల్ని చెప్పేవాడు ఎవడు ఉండడు. ప్రైజ్ గాడ్. ఫారో లాంటి ఒక్కడు కూడా ఉండడు. ప్రైజ్ గాడ్. మీరే యజమానులు, సమస్తము మీదే. దీన్నంటారు స్వేచ్ఛ. చప్పట్లు కొట్టింది. హల్లెలూయా. బాగా 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 బాగా. ఇది మీకు కావాలనా? ఇది మనకు అవసరమా? హల్లెలూయా. ఈరోజు మనం ఆ స్వేచ్ఛలో ఉంటున్నామా? ప్రైజ్ గాడ్. ఈరోజు ఆ స్వేచ్ఛలో మనం వెళ్తున్నామా? వెళ్ళగలం. హల్లెలూయా. మీరు నేను వెళ్ళగలం. ఆమేన్. హల్లెలూయా. బల ప్రైజ్ ద లార్డ్. బల ప్రైజ్ యెహోవా. బల హల్లెలూయా. ఈ రోజు ఇది సాధ్యమా బ్రదర్? సాధ్యమా? ఈ రోజు మనం ఎట్లాంటి బంధకంలో ఉంటున్నాం? ఏదో కొద్దిగా శాలరీ ఇస్తున్నాడు, పని చేపిస్తున్నారు, బా కఠినమైన పని. ప్రైజ్ గా. భయంకరమైన పని. ప్రైజ్ గా. తిరుగుతున్నాం, ఇంకా దుమ్ము ధూళి ముఖం పైన అంతా. ప్రైజ్ ద లార్డ్. ఓ జీసస్. నెలంతా దాని తర్వాత కొంచెం వేసేస్తున్నారు యజమానులు, తీసుకోండి అది. అది సరిపోవడం లే. హల్లెలూయా. మన జీవితానికి సరిపోవడం లే, మన కుటుంబానికి సరిపోవడం లే. అదే సమృద్ధి లేదు కానీ మనం బైబిల్ పట్టుకొని తిరుగుతున్నాం, మనం క్రైస్తవులం అని చెప్పుకుంటున్నాం, మనం విశ్వాసంలో ఉంటున్నాం. హల్లెలూయా. కానీ జీవితం బంధకంలో ఉంది. హల్లెలూయా. బంధకంలో ఉంది అంటే సరిగ్గా ఈ దేవుడిని మనం అర్థం చేసుకోలేదన్నమాట. హల్లెలూయా. ఆమేన్. అర్థం చేసుకోలేని దేవుడిని అందుకే కష్టపడుతున్నాం. ఏదో మతం ఉంది క్రైస్తవులో మరి, ఏదో విశ్వాసం ఉంది క్రైస్తవులో మరి, కానీ ఆ స్వేచ్ఛలో లేదు, ఆ విడుదలలో లేదు, ఆ సంపూర్ణ కావాల్సింది చేయడానికి వీలవడం లేదు. హల్లెలూయా. ఈరోజు యేసు క్రీస్తు నామంలో మీ జీవితాలు మారబడతాయి. ఆమేన్. హల్లెలూయా. యేసు క్రీస్తు నామంలో ఈరోజు మీకు అందరికీ ప్రవచిస్తున్నాను, ఈ రోజు నుంచి ప్రభు ఆత్మ వలన కావాల్సింది మీరు మీకు దొరుకుతుంది. హల్లెలూయా. ఆమేన్. నమ్మిన వాళ్ళు జాక్పాట్ గోల్డ్ వేస్తే ఎట్లా గంతులేస్తారు. హల్లెలూయా. జాక్పాట్ గోల్డ్ దొరికిందని గంతులేస్తారు. అరే లాటరీ టికెట్ వేస్తే గంతులేస్తారు. హల్లెలూయా. బంగారం దొరికితే గంతులేస్తారు. అట్లాంటి వాక్యం చెప్పినప్పుడు గంతులెత్తి హల్లెలూయా చెప్పాలా? 1 2 3 హల్లెలూయా. 1 2 3 హల్లెలూయా. అవును, ఈ రోజు నుంచి కావాల్సింది దేవుడు నీకు ఇస్తాడు ప్రభు ఆత్మ వలన. హల్లెలూయా. చెరసాలలో బంధింపబడిన వాటిని విడిపించడానికి నేను వచ్చాను. ఆమేన్. హల్లెలూయా. చీకటిలో ఉన్న వారికి వెలుగులో వెలుగు చూడడానికి నేను వచ్చాను ఈ లోకంలో. హల్లెలూయా.
అదే కదా సహోదరుడు చదివినాడు లూకా 4:18 మర్చిపోయా చదువుట మళ్ళీ ఇంకొకసారి చదువు మేబీ మనుషులు సరిగ్గా దాన్ని వినలేదు ఇప్పుడు వింటారు హల్లెలూయా మెసేజ్ ఇప్పుడు వింటారు 1 2 3 కమ్ ఆన్ చెరలో ఉన్న వారికి విడుదల మే ప్రైజ్ గాడ్ ఉండు ప్రైజ్ గాడ్ చెరలో ఉన్న వాళ్ళకు విడుదల అంటే జైల్లో ఉన్న వాళ్ళకు విడుదల అంటే బంధకంలో ఉన్న వారికి విడుదల దాని తర్వాత గుడ్డి వానికి చూపును ప్రకటించుటకు నలిగిన వారిని విడిపించుటకు ఆమేన్ నలిగినవా లైఫ్ లో నలిగినవా ప్రైజ్ గాడ్ కోరింది దొరకలేదా ప్రైజ్ గాడ్ ఆశపడింది నీకు రాలేదా ఆ యేసు వైపు చూడు హల్లెలూయా ఆమేన్ ఎందుకంటే ఈ బైబిల్ అబద్ధం ఆడదు ఈ బైబిల్ వయసు ఎంత తెలుసా ప్రైజ్ గాడ్ మీ తాత వయసు ఉన్నప్పుడు వయసైన 100 వయసులో ఉన్న తాత నీకు ఆ అనుభవంతో ఏమైనా మాట చెప్తే నువ్వు నమ్ముతావు ఎందుకంటే అనుభవం మందేళ్ల అనుభవం కానీ ఈ బుక్ వయసు ఎంత తెలుసా మీ తాత 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 అన్ని తాతలు కలిపి 1000 తాతలు యాడ్ చేస్తే నింది వయసు 1000 తాతలు కూడా కాదు 6,000 సంవత్సరాల వయసు ఈ బుక్ మాట నువ్వు నమ్మలేదంటే నీ జీవితం జరుగుతుంది హల్లెలూయా అదే చెప్పు నేను నమ్ముతా నేను చెప్తా ఈ మాట నేను నమ్ముతున్నాను ఈరోజు చెప్పండి ఈ రోజు నేను నమ్ముతున్నా దేవుని మాట నాకు వచ్చేసింది చెప్పండి వచ్చేసింది ఈరోజు నాకు విడుదల మాట వచ్చేసింది చెప్పండి విడుదల మాట వచ్చేసింది నేను విడుదలతో బయటికి వెళ్తున్నా ఇక్కడ నుంచి చెప్పండి వాళ్ళకి పక్కన ఉన్న వాళ్ళకి చెప్పండి నేను విడుదలతో బయటికి వెళ్తున్నా చెప్పండి నేను విడుదలతో బయటికి వెళ్తున్నా ఊరికే దేవుడు రాలేదు యేసు ప్రభు వచ్చి ఏదో దేవుడు అని మీ దగ్గర నుంచి ఏదో లాగడానికి రాలేదు మీ దగ్గర నుంచి డబ్బులు లాగడానికి రాలేదు మీ తల పైన ఉంటున్న వెంట్రుకలను లాగడానికి రాలేదు మీరేదో చీరలో ఏదో నగలో ఏదో ఇస్తారని దేవుడు రాలేదు కానీ ఇదో ఒక కొత్త మాట చెప్తున్నా ఈ యేసు ప్రభు నీకు ఇవ్వడానికి వచ్చినాడు విడుదల ఆమేన్ పొందుకో కమ్ ఆన్ సే ఐ రిసీవ్ ఇట్ కమ్ ఆన్ సే ఐ రిసీవ్ ఇట్ రైట్ నౌ సే ఐ గెట్ ఇట్ టుడే సే నా ఆత్మలో పొందుకుంటున్నా చెప్పండి నేను పొందుకుంటున్నా నా దేవుని మాటను పొందుకుంటున్నా కమ్ ఆన్ సే ఇట్ ఐ రిసీవ్ ఇట్ టుడే కోరింది ఇవ్వగలడు ఆశపడింది ఇవ్వగలడు ప్రైజ్ గాడ్ జీవితాలు మారగలరు హల్లెలూయా మనం పైకి రాగలం ప్రైజ్ గాడ్ అందరు చెప్పండి నేను రాగలను చెప్పండి నేను రాగలను మీరు ఎంత నమ్మి ఎంత నమ్మకంతో అది చెప్తారు అంత తొందరగా మీరు పైకి వస్తారు హల్లెలూయా యునో మీ ప్రాబ్లం ఏంటి తెలుసా ఆ సాతానుడు మిమ్మల్ని బంధకంలో పెట్టి మీ వ్యవహారం మీ ఆలోచన ఎట్లా అయిపోయిందంటే నేను బయటికి రాలేను నా జీవితాలు మారలేదు మారదు అట్లాంటి మీ మైండ్ సెట్ అయిపోయింది హల్లెలూయా యునో మై ఫ్రెండ్స్ అందుకే కొండపై ఎక్కాలి హల్లెలూయా ఒకడు ఉన్నాడు వాడు వెతికినట్టు చూడండి వాడు హంతకుడు హంత ఒక ఒక మనిషిని చంపేసి కూడా వాడు దేవుడిని వెతికినాడు హల్లెలూయా వాడు నేను చంపేస్తున్నా నేను పాపి అని చెప్పలేదు ఎవరైనా మోషే ఆయన ఒక మనిషిని చంపేసి కూడా అంత ఘోరమైన పాపం చేసి కూడా ఈ దేవుడిని నేను వెతుకుతా ఎందుకు నువ్వు ఏదో చిన్న చిన్న పాపాలకి భయపడి చర్చి నుంచి నువ్వు దూరం వెళ్ళిపోతున్నావు ఎందుకు హల్లెలూయా అందరు చెప్పండి నేను పాపం నుంచి భయపడదు చెప్పండి నేను ఎదిరిస్తా అందరూ నేను చీకటి నుంచి భయపడదు చెప్పండి నేను ఎదిరిస్తా ఆమే ఎందుకు ప్రైస్తావా ఎందుకు నువ్వు పరిగెత్తావా యూనో నేను నా జమానాలో నేను సిగరెట్ తాగేవాడిని కానీ నేను చర్చికి వెళ్ళేవాడిని అప్పుడు నాకు కొంతమంది ఎగతాళిగా ఏం చెప్పేవాడు సార్ ఏంట్రా నువ్వు వచ్చి సండే చర్చికి వెళ్తున్నావు కానీ మండే నుంచి సిగరెట్ తాగుతున్నావు అవును
ఒక్కరోజు దేవుడు నన్ను విడిపిస్తాడు అని చెప్పారు. అదే జరిగింది, దేవుడు నన్ను విడిపించినాడు. ఈ రోజు వాళ్ళు సిగరెట్ తాగుతున్నారు, నేను తాగడం లేదు. అమ్మే హల్లెలూయా హల్లెలూయా. అందరు చెప్తే దేవుడు నన్ను విడిపిస్తాడు, అందరు చెప్పి నన్ను విడిపిస్తాడు చెప్పి నా జీవితం మారుతుంది, కంపల్సరీ మారుతుంది. ఈ రోజు మారలేదేమో చెప్పండి, రేపు మారుతుంది. హల్లెలూయా. ఈ నిమిషం లేదేమో మరో నిమిషం ఉంటుంది. ఎవ్రీథింగ్ ఇస్ పాసిబుల్. యు నో మై ఫ్రెండ్స్, ఈ మోసేకి చూడండి, హంతకుడు ఒకని హతించినాడు, హత్య చేసినాడు. చేసినాక యునో దేవుని వెతికినాడు, వెతికి 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 అట్లనే కొండ పైన ఎక్కేశాడు. కొండ పైన ఎక్కినాక దేవుడు ఆయన చెప్తున్నాడు, నిన్ను నా ప్రజలను విడిపిస్తా. ఆమేన్. విడిపిస్తా, నా ప్రజలను విడిపిస్తా. అప్పుడు వాగ్దానం చేసినాడు దేవుడు. హల్లెలూయా. కొండపైన వాగ్దానం చేసినాడు, నిన్ను విడిపిస్తా, నీ కుటుంబాన్ని విడిపిస్తా, నా ప్రజలను కూడా విడిపిస్తా. ఆ వాక్యం నమ్మినాడు. హల్లెలూయా హల్లెలూయా. నమ్మిన వాడు కిందికి వెళ్ళినాడు, ఆ బానిసత్వంలో ఉన్న వాడికి అదే వాక్కు చెప్పినాడు, దేవుడు మిమ్మల్ని విడిపిస్తాడయ్యా, దేవుడు మిమ్మల్ని బయటికి లాగుతాడయ్యా. నమ్ముతున్నారా? నమ్ముతున్నారా? నమ్మలేదు. ఎంత చెప్పాడు తెలుసా? నమ్ముతున్నారా? మీరు బయటికి రాగలరు, దేవుడు మిమ్మల్ని పాలు తేనె ప్రవహించే దేశానికి తీసుకొని వెళ్ళగడు వెళ్ళగలడు అని చెప్పినాడు. ఎన్నో సార్లు చెప్పినాడు, నమ్మలేదు. ఎందుకు తెలుసా? వాళ్ళకు చీకటిలో ఉండడం అలవాటైపోయింది. హల్లెలూయా. కొంతమందికి అట్లనే లైఫ్, ఓ బ్రదర్ ఈ జీవితం బాగుంది బ్రదర్, ఇట్లా ఉండడం బాగుంది, నన్ను వేరే మార్గంలో నడవడానికి చెప్పకండి. ఎందుకు బ్రదర్ నేను హ్యాపీగా ఉన్నా? ఏదో ఒకటి, ఏదో సిగరెట్ తాగుదా, ఏదో ఒకటి మందు వేసుకుందా, ఏదో ఒకటి ఇక్కడికి వెళ్తా అక్కడ వెళ్తా ఈ దోస్తులతో హలో హాయ్ చెప్తా, బస్ ఈ లైఫ్ చాలు, వేరే లైఫ్ నాకు వద్దు. ఎందుకు నాకు కావాలా వేరే లైఫ్? ఈ ఒక లైఫ్ నాకు చాలు. కానీ దేవుడు అంటున్నాడు, ఇది లైఫ్ కాదురా, ఈజిప్ట్లో మీరు ఇచ్చిన మీరు తింటున్న కుకుంబర్లు. వాళ్ళు అంటున్నారు, మేము ఈజిప్ట్లో కుకుంబర్ తిన్నాము, ఇంకా కొరియాండర్ తిన్నాము, ఇది తిన్నాము, లీఫీ వెజిటేబుల్స్ తిన్నాము, మాంసము తిన్నాము. కానీ ఒకటి గుర్తుపెట్టుకో, ఈజిప్ట్లో దొరికిన ఐగుప్తులో దొరికిన కుకుంబర్ మాంసం, యూనో చేపలు, వాళ్ళు చెప్పిన ఆహారం అంతా, ఆ లిస్ట్ అంతా వాళ్ళు సంపాదించింది కాదు, అది ఫారోది భిక్ష వేసినాడు. హల్లెలూయా. అర్థమవుతుందా నీకు? హల్లెలూయా. వాళ్ళు పట్టేసింది కాదు, ఫారో భిక్ష అది. ప్రైజ్ గాడ్. కానీ వాళ్ళు ఆ భిక్షాన్ని బట్టి మేము అట్లా తిన్నాము, మేము ఇట్లా తిన్నాము. కానీ దేవుడు వాళ్ళకు అంటున్నాడు, లేదా భిక్ష మీద బతకకండరా, నేను మీ సొంత భూమి ఇచ్చి, సొంత పంటలు ఇచ్చి, సొంత చేపలు, ఆహారం, మంచి ధాన్యము అందించి, ద్రాక్ష రసము మీ సొంతంగా మీ పంటలో మీ భూమిలో స్వేచ్ఛతో తినేలాగా నేను మారుస్తాను చేస్తాను. ఎంతమందికి అట్లా ఆశ? హల్లెలూయా. నిజంగా చెప్తున్నా, ప్రైజ్ గాడ్. ఆ జీవితం దేవుడు ఇవ్వగలడా బ్రదర్? నాకు ఇవ్వగలడా? ఖచ్చితంగా ఇవ్వగలడు, ఖచ్చితంగా ఇస్తాడు. ఆమేన్. దీంట్లో చెప్పిన దేవుడు, వాగ్దానం చేసిన దేవుడు, చెరసాల్లో నుంచి విడిపించడానికి నేను వచ్చాను, అంధకారంలో ఉన్న వారిని వెలుగు చూపెట్టడానికి నేను వచ్చాను. హల్లెలూయా. ఇబ్బందులలో ఉన్న వాళ్లకు ప్రైజ్గా విడిపించడానికి నేను వచ్చాను. ఇది ఒక అబద్ధం కాదు, ఇది వాస్తవం, 100% రియల్. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. అందరు చెప్పి నేను నమ్ముతున్నా, అందరు చెప్పి నేను నమ్ముతున్నా. యు నో మై ఫ్రెండ్స్, ఎలా నువ్వు నమ్ముతున్నావు చాలా ఇంపార్టెంట్.
చూడండి వాళ్ళ అపనమ్మకం, నాలుగు ప్లేసెస్ లో వాళ్ళు వాళ్ళ అపనమ్మకాన్ని చూపెట్టినారు. బుక్స్ తెచ్చిన వాళ్ళు ఆ నాలుగు ప్లేసెస్ రాసుకోవచ్చు. ప్రైజ్ గాడ్. బుక్స్ తెచ్చిన వాళ్ళు మాత్రం, మిగతా వాళ్ళు జస్ట్ వినండి. యూనో ఎక్సోడస్ చాప్టర్ 14 వర్స్ 10-12, ఎక్సోడస్ చాప్టర్ 15 వర్స్ 23-25, ఎక్సోడస్ చాప్టర్ 16 వర్స్ 2-3, ఎక్సోడస్ చాప్టర్ 17 వర్స్ 1-3. అంటే నిర్గమ కాండము 14, 15, 16, 17 ఈ నాలుగు అధ్యాయంలో వాళ్ళు ఎట్లా సులువులాటలు ఆడినారో అక్కడ రాబడి ఉంది. హల్లెలూయా. మళ్ళా చెప్తా, ఎక్సోడస్ చాప్టర్ 14 నిర్గమ కాండము 14:10-12, నిర్గమ కాండము 15, ఎక్సోడస్ చాప్టర్ 15:23-25, 23-25, నిర్గమ కాండము 16:2-3, 2-3, నిర్గమ కాండము 17:1-3. ప్రైజ్ గాడ్. యునో మై ఫ్రెండ్స్, నాలుగు చాప్టర్లు సులువులాటలో వేస్ట్ చేస్తారు ఇల్లు. సారీ సారీ సారీ, సరగడంలో నాలుగు చాప్టర్లు వేస్ట్ చేస్తారు. మీ జీవితం అట్లా అవుతుందేమో. ఎక్సోడస్ 14 లో సంగినారు, ఎక్సోడస్ 14 లో సంగినారు, ఎక్సోడస్ 15 లో సంగినారు, ఎక్సోడస్ 16 లో సంగినారు, ఎక్సోడస్ 17 లో సంగినారు. నాలుగు చాప్టర్లు వేస్ట్ చేసిన వాళ్ళ జీవితంలో, నీ జీవితంలో అట్లా ఉందేమో. కొన్ని సంవత్సరాలు ఈ సునుగడంలో వేస్ట్ చేసావేమో. బ్రదర్ ఏమవడలే, ఈ సంవత్సరం ఏమవ్వలే, 2000 ఏమవ్వలే, 2015 ఏమవ్వాలా, 2016 ఏమవ్వలే, 2017 ఏమవ్వలే, 18 ఏమవ్వలే, 19 కూడా ఏమవ్వలే. ఎప్పుడు నీ మాట మారుతుంది? అదేగా అందరు చెప్పి, 2020 సమస్తము మంచిగా అవుతుంది నాకు. చెప్పండి, నేను సాక్షితో వస్తున్నా, నేను విడుదలతో కనపడతా. చెప్పండి, నేను విడుదలతో కనపడతా. అదే, కమ్ ఆన్ సే వన్స్ అగైన్ టు మీ, 2020 జీవితం మారుతుంది బ్రదర్. ఆమేన్. ఆమేన్. సాక్ష్యంతో వస్తా, నేను విడుదలతో వస్తా. ఆమేన్. ప్రైజ్ గాడ్. Exodus chapter 14 verse 10 to 12 only. And when Pharaoh drew nigh, the children of Israel lifted up their eyes, and behold, the Egyptians marched after them, and they were so afraid, and the children of Israel cried out unto the Lord. And they said unto Moses, because they were no graves in Egypt, hast thou taken us away to die in the wilderness? Okay. ఈజిప్ట్లో సమాధులు లేకుండా ఉండేనా? అందుకే మమ్మల్ని బయటికి లాగినావు. ఇక్కడ ఎందుకు తెచ్చినావు? ఈజిప్ట్లో సమాధులు లేకుండేనా? ఇంకా కొంచెం చదివితే ఐగుప్తులోనే బాగుండింది, ఐగుప్తులోనే కూరగాయలు ఉండినాయి, మాంసం ఉండింది, చేపలు ఉండినాయి. బ్రదర్, ఈ లైఫ్ బాగుంది బ్రదర్, నా స్వేచ్ఛ లైఫ్ నాకు బాగుంది. కానీ నువ్వు అనుకోవడం లేదు బిడ్డ. ప్రైజ్ గాడ్. నువ్వు అనుకుంటున్నావు, నువ్వు ఏదో సాతాన్ నీకేం చేస్తున్నాడు తెలుసా, నేను మోసగిస్తున్నాడు, నీకేం చేస్తున్నాడు తెలుసా, ఏదో ఫ్రెండ్ వచ్చి ఏ తీసుకురా, ఏదో ఒక 1000 రూపాయలు రారా, మనం ఒక 2 బాటిల్ వేస్తున్నాం, రారా ఇక్కడికి వెళ్తాం, రారా అక్కడికి వెళ్తాం, రారా ఇది చేస్తాం, రారా అది చేస్తాం. ప్రైజ్ గాడ్. ఏ ఇక్కడ సినిమాకి వెళ్తాం, ఏదో ఇచ్చేస్తాం, అది చేస్తాం. వాళ్ళు నీకు ఏం చేస్తున్నారు తెలుసా, భిక్షమిస్తున్నారు.
హల్లెలూయా. కానీ నిజమైన ఆనందాలను వాళ్ళు చూపెట్టడం లేదు. హల్లెలూయా. నా దేవుడు నీకు చూపెడతాడు నిజమైన ఆనందాలను. హల్లెలూయా. నా దేవుడు నీకు చూపెడతాడు. హల్లెలూయా. ప్రైజ్ గాడ్. ఈగుప్తు వేరే, కానాన్ వేరే. ఈ లోకం ఐగుప్తు అంటే కానాన్ నా దేవుడు నీకు చూపెట్టిస్తాడు. హల్లెలూయా. ఆమేన్. సమృద్ధి అయిన జీవితం. ప్రైజ్ గాడ్. కోరింది దొరికిన జీవితం. హల్లెలూయా. Everyone say, Lord, enough is enough. Enough is enough. Chapadi, enough is enough. I want my liberty. Say now. Say now. Hallelujah. Ippude kavala. Hallelujah. You know my friends, అందరు చెప్పి ఇప్పుడే కావాలా? నా స్వేచ్ఛ ఇప్పుడే కావాలా? నేను కోరింది నాకు దొరకాలా తండ్రి. నేను ఆశపడింది నాకు దొరకాలా తండ్రి. అదే నా స్టాండర్డ్. ఆమేన్. యు నో మై ఫ్రెండ్స్, కాంప్రమైజ్ చేయరు. అందరు చెప్పి కాంప్రమైజ్ చేయరు. హల్లెలూయా. రాజీ పడదు. కాంప్రమైజ్ చేయరు. ప్రైజ్ గాడ్. నువ్వు కోరింది ఫోన్ దేవుడు నీకు ఇస్తాడు. ఆమేన్. హల్లెలూయా. నువ్వు కోరింది ఉద్యోగం దేవుడు నీకు ఇస్తాడు. ఆమేన్. నువ్వు కోరింది శాంతి నీకు దేవుడు ఇస్తాడు. ఆమేన్. నువ్వు కోరింది భర్త భార్యను ఉండా దేవుడు అది కూడా ఇస్తాడు. ఆమేన్. ప్రైజ్ గాడ్. ఆమేన్. హల్లెలూయా. నువ్వు ఆశపడింది ప్రతిదీ ఇస్తాడు. దొరకడం లేదంటే నువ్వు బంధకంలో ఉన్నావు. హల్లెలూయా. గుర్తించుకో బిడ్డా, గుర్తించుకొని ప్రేమ చేయి. హల్లెలూయా. యు నో మై ఫ్రెండ్స్, ఇప్పుడు అందరు చెప్పండి స్వాతంత్రం. అందరు చెప్పండి విడుదల. అందరు చెప్పండి స్వాతంత్రం. అందరు చెప్పండి విడుదల. హల్లెలూయా. యు నో, మీకు ఎంతమంది ఈరోజు ఎంజాయ్ చేస్తున్నారు మెసేజ్? ప్రైజ్ గాడ్. సే బ్రదర్, ఐ ఎంజాయ్ యువర్ మెసేజ్. యు నో మై ఫ్రెండ్స్, యు నో, ఈ విడుదల గురించి మీకు చెప్పాలంటే, యు నో, ఒక ఎగ్జాంపుల్ దేవుడు నాకు చూపెట్టాడు. మీకు అది షేర్ చేయను. నేను దానిపైన రీసెర్చ్ చేసి షాక్ అయినా, చాలా ఆశ్చర్యపడినా. ఎంత వాస్తవమే. యునో ఆ ఎగ్జాంపుల్ ఏంటి తెలుసా? మన దేశపు స్వాతంత్రం లేని రోజులు. ప్రైజ్ గాడ్. ఎవరికైనా ఐడియా ఉందా, ఇండియా ఒక దేశం లాగా యునో బంధకంలో ఎన్ని సంవత్సరాలు ఉండింది? తను చెప్పగలరా? ఎన్ని సంవత్సరాలు బంధకం ఇండియా దేశం, బ్రిటిష్ రాజ్యం చేతిలో బంధకం? 1747 ఆ టైంలో ఇండియా నేనంతా రీసెర్చ్ చేసి మీకు మాట్లాడుతున్నా. బ్రిటిష్ రాజ్యం ఇక్కడ వచ్చిన అప్పటి నుంచి వాళ్ళ పరిపాలన ఇక్కడ ఉండింది. సో ఇప్పుడు మీరు లెక్క పెట్టే 1947 వరకు మీరు లెక్క పెడితే ఇట్స్ 190 ఇయర్స్, నియర్లీ 200 ఇయర్స్ మనం ఎట్లా ఉండినాం బంధకంలో. ఇప్పుడు మీకు ఒక ప్రశ్న అడుగుతా, ఈ యొక్క 200 ఇయర్స్ బంధకంలో ఇండియా ఏమైనా చేయగలిగిందా? ఏమైనా పరిస్థితులు మారినాయా? ఎవరికైనా ధాన్యం, ఇల్లులు, ఇదో ఏమైనా రేషన్ ఏమైనా దొరికిందా? దొరికిందా లేదా? అవునా కాదా చెప్పండి. అవునా, దొరకలేదు. 200 ఇయర్స్ పరిపాలించిన వాళ్ళు మనకు వాళ్ళు ఆశీర్వాదకరంగా లేకుండే. కానీ స్వాతంత్రం వచ్చింది 1947 లో. ఇప్పుడు 2019 72 ఇయర్స్ అవుతుంది. 72 ఇయర్స్ లో మనం 5వ దేశం అంతరిక్షంలో ఉన్నాం. చెప్పండి కొట్టేది. ఈ రోజు మనం న్యూక్లియర్ స్టేట్ గా ఉన్నాం. రైట్ సార్, చెప్పండి కొట్టారా? అందరు భయపడతారు. ప్రతి ఒక్క నాగరికుడు ఇష్టమైంది తింటున్నాడు, ఇష్టమైంది కొంటున్నాడు, ఇష్టమైంది ఇళ్లలో ఉంటున్నాడు. జస్ట్ 50 ఇయర్స్ కొంచెం యోచన చేయండి. ఇష్టకరంగా బ్రతుకుతున్నాము, స్వేచ్ఛతో బ్రతుకుతున్నాము. అప్పుడు స్వేచ్ఛ ఉండిందా? 200 ఇయర్స్ లో స్వేచ్ఛ ఉండిందా? లేదు. 200 ఇయర్స్ లో దట్ ఈస్ ద పవర్ ఆఫ్ లిబర్టీ.
ఈరోజు ఆత్మీయత మనకు ఈరోజు దేశం దేశ స్వతంత్రమైన దేశంలో ఉంటున్నాము, కానీ స్వతంత్రమైన ఆత్మలో లేము మనం. హల్లెలూయా. ఈరోజు మనం బంధకంలోను సాతాను గుప్పట్లో. అయితే దేశానికి ఎట్లా విడుదల వచ్చిందో అట్లనే మన ఆత్మకు కూడా విడుదల వస్తుంది. ఎట్లా తెలుసా? ఆత్మీయ పోరాట. దేశవాసులు యూనో బ్రిటిష్ చేతిలో వాళ్ళు నలిగి పడినారు. కానీ ఒక స్టేజ్ వచ్చింది, స్టేజ్ వచ్చి ఇది ఇంకా అవ్వదు, ఇదంతా ఇంకా నేను జీవించలేను, ఇంకా నేను భరించలేను అని అప్పుడు వాళ్ళు తిరుగుబాటు చేస్తున్నారు. నువ్వు కూడా అదే చేస్తున్నావు. తప్పు తెలుసా బిడ్డా? నువ్వు సాతానికి తిరుగుబాటు చేయమన్నా. అదే బిడ్డా, నువ్వు ఏం చేస్తున్నావు సార్? సాతాన్తో షేక్ హ్యాండ్ చేసి, నీ పరిస్థితులతో షేక్ హ్యాండ్ చేసి, ఈ జాబ్ చాలు బ్రదర్, ఇది చాలు బ్రదర్, ఇది చాలు బ్రదర్, ఈ తిండి చాలు బ్రదర్, ఇంత తింటున్నా, ఈ గుప్పిటి అంతా తింటున్నా, కానీ చాలు బ్రదర్, ఇంత చాలు బ్రదర్, నాకు దీనిపైన ఏం వద్దు బ్రదర్, అట్లా ఉంటున్నావు. కానీ ఒక రోజు వస్తుంది చూడు, ఇంకా దాన్ని చాలు. హల్లెలూయా. అప్పుడు ఆ సాతాను పైన నేను చెప్పకుండా నువ్వు తిరుగుబాటు చేస్తావు. ఆ రోజే ఎప్పుడైతే నీకు నొప్పేస్తుందో వాడి క్రియ వల్ల, ఎప్పుడైతే నువ్వు గుర్తిస్తావో వాడిని, ఎప్పుడైతే వాడు నీ జీవితాన్ని ఎట్లా నాశనం చేస్తున్నారో నువ్వు గుర్తిస్తావో అప్పుడు నువ్వు తిరుగుబాటు చేస్తావు. నీ దేవుడి దగ్గరకు వచ్చి తిరుగుబాటు చేస్తావు. ఈరోజు అయితే నొప్పులను భరిస్తున్నావు, ఈరోజు అయితే అవమానాన్ని భరిస్తున్నావు, ఈ రోజు అయితే నిన్ను వాడు చిన్నగా బాధిస్తున్నాడు, కానీ దాన్ని భరిస్తా వస్తున్నావు. కానీ తిరుగుబాటు చేయడం లేదు. అది నీ తప్పు, నా తప్పు. అందరూ చెప్పండి, సాతానా, ఐ డిక్లేర్ వార్. ఐ సే డిక్లేర్ వార్. యుద్ధం. అక్కడ వాడిని చెప్పు, యుద్ధం. సే సాతాన్ పైన యుద్ధం. ఐ సే డిక్లేర్ వార్. Say enough is enough. Yes. Say chalu. ఎప్పుడైతే ఆ చాలు అని నోట్ల నుంచి మాట వస్తుందో, ఎప్పుడైతే ఇక చాలు తండ్రి నేను పడిన బాధలు చాలు అని చెప్పి ఎప్పుడైతే నీకు అవగాహన వస్తుందో అప్పుడు నీలో మార్పు వస్తుంది. మీకు ఇంకా కొంచెం చెప్తాను నా దేశం గురించి. నాకు దేవుడు ఈరోజు బ్యూటిఫుల్ సర్మన్ తయారు చేయడానికి సహాయపడినాడు. యూనో ఈరోజంతా రీసెర్చ్ చేసి వచ్చాను, చదివి వచ్చాను. యూనో మహాత్మా గాంధీ వారు కూడా బ్రిటిష్ రాజ్యంతో కొన్ని ఏళ్ళు సహకరించినారు. మీకు తెలుసా మహాత్మా గాంధీ ఆఫ్రికాలో వెళ్ళినప్పుడు అక్కడ కూడా బ్రిటిష్ రాజ్యం ఉంటే సహకరించినారు. యాక్చువల్లీ అక్కడ ఏదో వాళ్ళ రాజ్యంలోనే ఆయన పనిచేస్తున్నాడు. ఇక్కడ వచ్చాక కూడా కొన్ని ఏళ్ళు ఏదో బ్రిటిష్ తో సహకరించినారు. కానీ ఒక ఇన్సిడెంట్ అయింది, మీరందరూ అర్థం చేసుకోవాలి. ఒక ఇన్సిడెంట్ అయింది, ఆ ఇన్సిడెంట్ తర్వాత ఆయన తిరుగుబాటు చేస్తున్నారు. ఎవరు? మన గొప్ప మహాత్మా గాంధీ. ఆ ఇన్సిడెంట్ ఎవరైనా చెప్పగలరా? జలియాన్వాలా బాగ్. ఆ ఇన్సిడెంట్ గురించి నేను మీకు చెప్తాను. స్వాతంత్రం, స్వేచ్ఛ బ్రిటిష్ వాళ్ళు ఆస్ట్రేలియాకి ఇచ్చినారు, న్యూజిలాండ్కి ఇచ్చినారు, కొన్ని దేశాలకు ఇచ్చినారు. అప్పుడు అమృత్సర్ లో జలియాన్వాలా బాగ్ అక్కడ సమాధాన పూర్వకంగా 1000 మంది అక్కడ సిక్కులు, ఆడవాళ్ళు, మగవాళ్ళు అందరూ జమ అయినారు. జమ అయితే అక్కడ ఏదో కొట్లాట అయింది. కొట్లాట అయినప్పుడు 5 బ్రిటిష్ వాళ్ళను అంటే సాధారణమైన వాళ్ళను ఆ కొట్లాటలో వాళ్ళు గాయపడి వాళ్ళు చనిపోయినారు. అయితే దాని తర్వాత ఒక జనరల్ ని పిలిచినారు. బ్రిటిష్ యూకే నుంచి ఆయన బ్రిటన్ నుంచి వచ్చినాడు.
చూసినాడు ఆ పరిస్థితిని చూసి వాళ్ళు సమాధాన పూర్వకంగా వాళ్ళు పోరాడుతున్నప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు తెలుసా, అందరిని కాల్చేయడం రాదు. సో ఫైరింగ్ స్టార్ట్ చేస్తున్నారు, అంత దున్ చంపేస్తున్నారు తెలుసా, దాదాపు 4,000 మంది, సార్ 400 మంది దాదాపు అక్కడికక్కడే బుల్లెట్లకు చనిపోయినారు. ఇంకొక 1,000 మంది, ఐ థింక్ 3,000 మంది వరకు జమ అయినారు. ఒక 1,000 మందికి గాయాలు పడినాయి. ఇంకా ఎప్పుడు అది ఆపినారంటే, ఇంకా బుల్లెట్లే లేవని అనుకుంటే ఆపినారు తెలుసా. అదే సాతాన్ రాజ్యం, అట్లానే ఉంటాడు సాతాన్ నిన్న తెలుసా. నీకు స్వేచ్ఛ లేనప్పుడు నిన్ను కొట్టడు, వాడి కలికరం నీ పైన ఉండడు తెలుసా. ఎట్లా కాల్చినారు తెలుసా, భయంకరంగా. అక్కడ జలియాంవాలా బాగ్ ఢిల్లీలో ఉంది, అమృత్సర్లో ఉంది, మీరు వెళ్ళి చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. యూనో ముందు వెనకాల ఏం చూడలేదు, జస్ట్ ఎవరు ముందు వస్తే అందరు పోలీసులను పెట్టుకొని పెట్టి కాల్బడరా కాల్బడరా కాల్బడ జస్ట్ కాల్చండి. వాళ్ళు ఎంత కాల్చినారంటే, బుల్లెట్లు ఎంత పంపించినారంటే, ఇంకా బుల్లెట్లే లేకుండా పోయినారు అప్పుడు ఆగిన వాడు. ఇంకొకటి ఏం చెప్తున్నారంటే, ఒక చిన్న సందు ఉందన్నమాట, ఆ దూరే సందులో అందరూ లోపల ప్రవేశించడం, అక్కడ ఆ ట్యాంకులు రాలేదంట, వాళ్ళ ట్యాంకులు, ఆ ట్యాంకులను తేయడానికి ట్రై కూడా చేసినారు. ఒకవేళ ట్యాంకులు తెస్తే 1,000 మందికి పైన చనిపోయేవారు బ్రిటిష్ ఆ జనరల్ కింద అని రాలేదు. యూనో మై ఫ్రెండ్స్, ఈ ఇన్సిడెంట్ అయిన తర్వాత మహాత్మా గాంధీ ఇంకా చెప్పేస్తున్నాడు, చాలు ఇంకా ఎక్కువ చేయని పోయి తిరుగుబాటు చేస్తున్నాడు. అదేవిధంగా జలియాన్వాలా బాగ్ ఇన్సిడెంట్, హల్లెలూయా, ఈ యొక్క ఇన్సిడెంట్ తర్వాత గాంధీజీ వచ్చి ఏం చెప్పినారు తెలుసా, ఇంకా బ్రిటిష్ రాజ్యానికి మేము ఎదురిస్తాం, ఇంకా ఆ పరిపాలనకు మేము ఎదురిస్తామని. అప్పుడు కానీ వాడు డెవలప్, నేను ఒకటి చెప్తాను బిడ్డ, నువ్వు బాగా గమనించుకో, నీ లైఫ్లో అట్లా ఏదో అవ్వాలని ఎందుకు వెయిట్ చేస్తున్నావు, ఇప్పుడే ఈ క్షణమే వాడికి తిరుగుబడు. సోలిపోకూడదు బిడ్డ. వాళ్ళు తిరిగి వాళ్ళు చేస్తున్నారు తెలుసా. యూనో దేవుడి ప్రియులు వెళ్ళారు, తిరుగుబాటు చేసిన తర్వాత 18 రోజులు మనకు స్వాతంత్రం వచ్చింది. ఇంకొక 50 ఏళ్ళలో ఈరోజు మనం స్వతంత్రంగా ఓటేస్తున్నాం. ప్రైజ్ గాడ్. యూనో స్వతంత్రంగా ఈరోజు ప్రతి ఒక్క మార్కెట్ స్వతంత్రంగా ఉంది. అదేగా ఈ జీవితం కూడా అట్లా స్వతంత్రంగా సాతాన్ నుంచి విడిపింపబడాలంటే వాటికి తిరుగుబాటు చేయాలి. తిరుగుబాటు ఎక్కడ ఉంటుంది తెలుసా బిడ్డ, ప్రైస్తలా నీ మాటల్లో ఉండదు. ఏదో పెద్దగా అరిస్తే తిరుగుబడి ఉండడం కాదు ప్రైస్గా. నువ్వు ఎప్పుడైతే పరిస్థితులకు లొంగకుండా, ఇది నేను ఒప్పుకోను, దీన్ని పైన నేను రావాలా అని ఎప్పుడైతే నీ హృదయాన్ని నువ్వు స్ట్రాంగ్ చేసుకుంటావో, సాధారణ తెలుసు నువ్వు తిరుగుబడుతున్నావు. ప్రభువా నేను ఒక్కోరు తండ్రి, నా జీవితం ఇట్లనే ప్రతి ఒక్క సంవత్సరం నేను ఒక్కోరు. అందరూ చెప్పు నేను ఒక్కోరు. నాకు కావాలా, ఇదే చెప్పినారు వాళ్ళు, గాంధీజీ వాళ్ళు ఇదే చెప్పినారు. క్రైస్తవా హల్లెలూయా. యూనో స్వాతంత్రం కోసం పోరాడిన వాళ్ళు ఇదే చెప్పినారు, మాకు స్వాతంత్రం కావాలా. అందరు చెప్పండి, నాకు విడుదల కావాలా. నువ్వు ఎప్పుడైతే ఈ ప్రార్థన కొరకు వెళ్తావో, ఎప్పుడైతే మోకరించి నువ్వు ప్రార్థన చేస్తావో, ఎప్పుడైతే నీ హృదయం నుంచి ఒక తపన వస్తుంది, నాకు విడుదల కావాలా అని ఒక అగ్ని నీలో మండుతుందో, నీ విడుదల సమీపంగా చెప్పండి.
దేవునికి ప్రియ బిడ్డలారా, హల్లెలూయా. యు నో మై ఫ్రెండ్స్, ప్రైజ్ గాడ్. యు నో, కొంతమంది మీరు అనుకుంటున్నారు ఈ క్రైస్తవత్వం వచ్చి బ్రిటిష్ వాళ్ళు తీసుకొని వచ్చినారని అనుకుంటున్నారు. నేను అడుగుతాను మిమ్మల్ని, క్రైస్తవ మతం విశ్వాసం బ్రిటిష్ వాళ్ళు తీసుకొని వచ్చినారా లేదా మీతో అడుగుతున్నా. ఎంతమంది చెప్తారు ఎస్? మీరు మరి ఓకే, మీరు తీసుకున్నారా? మరి క్రైస్తవ మతం ఎవరు తీసుకొని వచ్చినారు? కమాన్, ఒక్కడి పేరు చెప్పండి, ఒక్కడే తీసుకొని వచ్చారు. అమ్మా చెప్పండి, చెప్పండి, చెప్పండి. 200 ఇయర్స్ లో పరిపాలన చేసినారు బ్రిటిష్ వాళ్ళు. ఇక్కడ 200 సంవత్సరాలు పరిపాలన ఇక్కడ చేసినారు. ఆ టైంలో వీళ్ళు ఈ మత ప్రచారం లేకుంటే, విశ్వాసం క్రైస్తవ విశ్వాసం ని ప్రచారిస్తే ఈ రోజు వరకు ప్రతి ఒక్క స్టేట్ లో క్రైస్తవత్వం ఉండేది. కానీ వాళ్ళు చేయలేదు, వాళ్ళు వ్యాపారం చేసినారు. వాళ్ళు ఏం చేసినారు? వాళ్ళ అధికారాన్ని చెల్లించినారు, వ్యాపారం చేసినారు. కానీ క్రైస్తవ విశ్వాసము, క్రైస్తవ ప్రైజ్ గాడ్ ఆ దేవుని గురించి అవగాహన అది తెచ్చింది యేసు ప్రభు ఒక శిష్యుడు, ఆయన పేరు అపాసుల్ థామస్. ఆయన వచ్చి కేరళలో వచ్చినాడు. ఆయన దిగి అక్కడలో ఆయన అనేక అద్భుతాలు చేస్తున్నాడు. అక్కడ మనుషులకు మేలు చేస్తున్నాడు. వాళ్ళ కొరకు చనిపోయినాడు. చెన్నై శాంతం బీచ్ దగ్గర ఆయనను కొంతమంది వచ్చి చంపేస్తారు ఆయన దగ్గర. అక్కడ ఆయన సమాధి కూడా. కానీ ఆయన ఎన్నో ఏళ్ళు పనిచేసి ఎంతో మందిని యేసు ప్రభు సువార్త గురించి చెప్పినాడు. హల్లెలూయా. ఆయన గురించి ఈరోజు ఉన్న క్రైస్తవత్వం ఈరోజు అక్కడే ఉంది. కానీ కొన్ని చర్చెస్ ఉన్నాయి, 200 సంవత్సరాల చర్చెస్, 300 సంవత్సరాల చర్చెస్ అని వాళ్ళు చెప్తున్నారు. కానీ ఒకటి గుర్తు పెట్టుకోండి, ఆ చర్చెస్ బ్రిటిష్ వాళ్ళు వాళ్ళు ఆరాధించడానికి మాత్రము కట్టినారు. ప్రైజ్ గాడ్. కానీ ప్రచరించడానికి వాళ్ళు కట్టలేదు. హల్లెలూయా. వాళ్ళు ఇంకా వాళ్ళ కుటుంబీకులు ఆరాధించడానికి మాత్రం ఆ సంఘాలను కట్టినారు. ఈ రోజు ఉన్న సంఘాలు 200 సంవత్సరాలు బ్రిటిష్ కట్టిన సంఘాలు. కానీ వాళ్ళు మత ప్రచారంలో వాళ్ళు ఎక్కువగా వారి ముందుకు రాలేదు. తోమ వల్లనే ఈరోజు క్రైస్తవత్వం ఈ దేశంలో పెరిగినది. హల్లెలూయా. దేవుడి బిడ్డలారా, నేను ఎందుకు ఇది చెప్తున్నాను తెలుసా? ఇవంతా ఎందుకు చెప్పాలా? ఎందుకంటే మనకు స్వాతంత్రం కావాలా? ఈ సువార్తతోనే మనకు స్వాతంత్రం కావాలా? ఈ సువార్త ప్రచరించాలా? హల్లెలూయా. ఈరోజు నేను మీకు విడుదల సువార్త చెప్తున్నాను. విన్న వాళ్ళు ధన్యులు. హల్లెలూయా. ప్రైజ్ గాడ్. ఆమేన్. విన్న వాళ్ళు విడుదలను పొందుకుంటారు. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. యు నో మై ఫ్రెండ్స్, నేను ముగిస్తున్నాను. ముగించే ముందు మీకందరికి ఒకటి చెప్పాలని ఉంది నాకు. విడుదల మనకు ఎట్లా వస్తుంది? బ్రదర్, నాకు విడుదల కావాలా, కానీ విడుదల నేను ఎట్లా పొందుకోవాలా? ఎట్లా సాతాన్ని ఎదిరించాలా? ఎట్లా? ప్రైజ్ గాడ్. యు నో మై ఫ్రెండ్స్, నాకు తెలియదు బ్రదర్, ఎట్లా యుద్ధం చేయాలా నాకు తెలియదు, ఎట్లా వాటితో పోరాడాలా నాకు తెలియదు. నేర్పించరా? ఈరోజు మీకు నేర్పిస్తాను నేను. సాతాన్ని ఎట్లా పోరాడించాలి, పోరాటం ఎట్లా చేయాలి? యూనో మై ఫ్రెండ్స్, మీకు అందరికి ఒక విషయం చెప్తాను. యూనో, బ్రిటిష్ వాళ్ళ ముందు అక్కడ వాళ్ళందరూ నిలబడినారు. బ్రిటిష్ వాళ్ళేమో వెళ్ళిపోండి వెళ్ళిపోండి,
ఇదంతా పోరాటాన్ని ఆపండి అంటే గాంధీజీ ఇంకా ప్రతి ఒక్క లీడర్ వచ్చి లేదు మేము వెళ్ళేది కాదు మీరు వెళ్ళాలి హల్లెలూయా అంతే మేము మీ మాట వినము మీ క్రియలు మేము చేయము ప్రేసరా మీ పరిపాలనకు మేము లొంగము ప్రేసరా మీరు పరిపాలిస్తున్నదికి దాన్ని మేము అనుసరించము మా విధులు వేరేగా ఉంటాయి మేము మా ఇష్టానుసారంగా మేము వెళ్తాము మీరు మమ్మల్ని ఆపకూడదు హల్లెలూయా కావాలంటే టెస్ట్ చేసుకోండి అప్పుడు బ్రిటిష్ వాళ్ళు వీళ్ళని కొట్టినారు భయంకరంగా కొట్టినారు కానీ వీళ్ళు నోరు తెరవకుండా నాన్ వైలెన్స్ మూమెంట్ అంటారు హల్లెలూయా దాన్ని తెలుగులో ఏమంటారు నిశ్శబ్దమైన యుద్ధాన్ని కొనసాగించారు ఎంత వాళ్ళు కొట్టినా నేను ఈ స్థలాన్ని విడిచిపెట్టను ఈ స్థలాన్ని నేను విడిచి నేను బయటికి వెళ్ళను నేను నీతో పోరాడతాను ఓ బ్రిటిష్ సైనికుడా ఓ బ్రిటిష్ పరిపాలనను నేను ఎదిరిస్తానని వాళ్ళు నిశ్శబ్దంగా వాళ్ళు పోరాడినారు ఒక టైం వచ్చింది ఇంకా బ్రిటిష్ వాళ్ళ బలం వీళ్ళ బలం ఉంటే ఏమైపోయింది అది కృంగిపోయింది హల్లెలూయా అప్పుడు బ్రిటిష్ వాళ్ళు చెప్పినారు వీళ్ళు ఇంకా చాలానే పోరాడుతున్నారు ఇట్లా ఉంటే మనం వీళ్ళ దగ్గర బ్రతకలేము మనం వ్యాపారము చేయలేము వీళ్ళకి వాళ్ళ పాటికి వదిలేయడం మంచిది అని వదిలేస్తున్నారు అదే నువ్వు సాధారణ చేయబోతున్నావు హల్లెలూయా వాడు చేస్తున్న దానికి నువ్వు సపోర్ట్ ఇవ్వకూడదు హల్లెలూయా నీ పరిస్థితులకు నువ్వు లొంగకూడదు వాడు నిన్ను చెడ్డ అలవాటుల్లో తీసుకొని వెళ్తున్నాడంటే నువ్వు అక్కడికి వెళ్ళకూడదు హల్లెలూయా వాడు నిన్ను ప్రేరేపిస్తున్నాడు కోపంతో నువ్వు కోపించినవాడిగా నిన్ను నువ్వు మార్చుకొని నిన్ను ప్రేరేపిస్తే నేను కోపపడను అని చెప్పాలా నిన్ను తాగడానికి బార్లో తీసుకొని వెళ్తే నేను అక్కడికి వెళ్ళనని చెప్పాలా ఎన్నో సరి లేకుండా ఉన్న సంబంధాలకి తీసుకొని వెళ్తే నేను ఇది చేయను అని చేయాలా అదే నీ తిరుగుబాటు సోలిపో అని తిట్టి తిట్టి నిన్ను అవమానపరిచే నేను నువ్వెంత అవమానిస్తావురా చెయ్యి నేను మాత్రం ఒక ఇంచు కూడా బాధపడాలని చెప్పేవాడు దేవుడికి కావాలా ఎన్ని ఇబ్బందులు తెస్తావా చూద్దా నువ్వా పెద్ద నేనా పెద్ద ఎంత డబ్బు ఇబ్బంది తెస్తావో ఎంత నా మీద అవమానాలు నిందలు మోపుతావో అన్ని చేయరా అయినా కూడా నా దేవుడిని నేను చేతులెత్తి ఆరాధిస్తా నా సంఘానికి నేను వెళ్తా నేను ప్రార్థన చేస్తా నిన్ను నేను నిలబడతా నా జీవితం నుంచి చెప్పండి హల్లెలూయా అందరు చెప్పండి తిరుగుబాటు తిరుగుబాటు అందరు చెప్పండి తిరుగుబాటు తిరుగుబాటు సేవన్ తిరుగుబాటు హల్లెలూయా సమర్పణ దీన్ని ఇంగ్లీష్ లో ఏమంటారు తెలుసా సరెండర్ ప్రైస్ ద లార్డ్ హల్లెలూయా యు కెన్ ఫైట్ ద డెవిల్ బై సరెండరింగ్ టు గాడ్ ఆమేన్ హల్లెలూయా సాతాన్తో ఎట్లా పోరాడతారు తెలుసా దేవుడికి సమర్పించుకో ఆమేన్ ప్రైస్ గాడ్ అందరు చెప్పండి ప్రభువా సమర్పిస్తున్నా నువ్వు సమర్పించుకో ప్రైస్ గాడ్ యు నో మై ఫ్రెండ్ అలానే పోరాటం అవుతుంది ప్రైస్ గాడ్ వాడు నిన్ను ఏడిపిస్తా ఉంటే నేను ఏడవను అని చెప్పు ప్రైస్ గాడ్ వాడు నిన్ను పరిస్థితికి నిన్ను బంధిస్తే నేను పరిస్థితి నుంచి బయటకు వస్తా నేను వేరే జాబ్ తెచ్చుదా నేను వేరే నేను ప్రయత్నిస్తా నా ప్రయత్నం నేను బయటికి వెళ్తా ఏదైనా చేస్తా నేను పోరాడతా ప్రైస్ గాడ్ నా దేవుడితో పోరాడతా నా దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు కానీ నా జీవితం ఇంతే బ్రదర్ నేను ఇక్కడంతే బ్రదర్ నేను ఇంకా ఏమవ్వదు బ్రదర్ ఈ మాటలు చెప్పకు హల్లెలూయా అందరు చెప్పండి ఇటువంటి మాటలు మాట్లాడాలను చెప్పండి చెప్పండి ఈ రోజు నుంచి మాట్లాడు ఈ రోజు చెప్పండి దాని నుంచి ఫైదా ఉందా ఎవరో నిన్ను వదిలేస్తున్నారా అట్లా ఏమైనా ఫైదా ఉందా ఎవరో నిన్ను వదిలేస్తున్నారా ఏడుస్తున్నావా ఏమైనా ఫైదా ఉందా ఏమైనా ఫరక్ అవుతుందా ఏమైనా డిఫరెన్స్ అవుతుందా హల్లెలూయా ఎవరో నిన్ను తిట్టేస్తున్నారు వెళ్ళి ఏడుస్తున్నావు వాళ్ళు తిట్టినారని తాగుతున్నావు లేకుంటే వాళ్ళు తిట్టినారని నిన్ను కొట్టుకుంటున్నావు కొట్టుకుంటే ఏమైనా ఫైదానా ఏదో కోసుకుంటే ఏమైనా ఫైదానా ఏడుచుకుంటే ఏమైనా ఫైదానా ఏమైనా లాభమా హల్లెలూయా నువ్వు ఏడుస్తే ఏమైనా లాభమా నువ్వు భయపడితే ఏమైనా లాభమా ప్రైజ్ గాడ్ నువ్వు బాధపడి
ఇంకా నిన్ను నువ్వు నాశనం చేసుకుంటే ఏమైనా లాభమా? వాడు ఇంకా నవ్వుతాడు. హల్లెలూయా. వాడు ఇంకా నవ్వుతాడు నిన్ను చూసి, ఇంకా నవ్వుతాడు, ఇంకా నవ్వుతాడు. అబ్బా వీడిని చేస్తున్న చూడు పచ్చడి, చింతకాయ పచ్చడి చేస్తున్నారని వాడు ఇంకా నవ్వుతాడు. కానీ వాడిని నిద్రించడం అంటే ప్రైజ్ గా వాడు ఏం చేస్తున్నాడో తెలుసు. చెప్తున్నాడు భయంస్తున్నాడు, చెమటలు వచ్చి రక్తపు చుక్కలాగా మారినాయి, చెమటలు అంతా టెన్షన్ తో నరాలు పగిలినాయి టెన్షన్ తో. అయినా కూడా ఆయన అంటున్నాడు, నాకు సిలువ అంటే భయం వేస్తుంది ప్రభువా, భయం వేస్తుంది ప్రభువా, సిలువ అంటే చాలా భయం వేస్తుంది. వాళ్ళు రేపు నన్ను నన్ను చీలలు నా చర్మంలో చీలలు వాళ్ళు గుచ్చబోతున్నారు, నా ముఖం పైన వాళ్ళు ఉమ్మబోతున్నారు. ఒక రాజు ఒకరోజు ఇదే జనులు నన్ను, నువ్వు ఎంత గొప్పవాడు చెప్పినా ఇదే జనులు నన్ను చూసి నువ్వు రాజవాణి ఎగదాని చేయబోతున్నారు, నా దుస్తులు నా పై నుంచి వాళ్ళు అక్కడే లాగి నన్ను దిగంబరుడుగా చేయబోతున్నారు. ప్రభువాకలితో ఉన్నారు, నాలో తిప్పులు చేయబోతున్నారు, భయమేస్తుంది భయమేస్తుంది అని చెంట చుక్కలు నీళ్ళైన చెంటలు రక్త చుక్కలుగా మారినాయి అంత టెన్షన్ లో. కానీ ఆయన ఏం చేసినట్టు తెలుసా, ఇవన్నీ ఇట్లా ఉన్నా మేము వెనకపోను ముందుగా. నీకు ఎంత ప్రాబ్లం వచ్చింది ఇక్కడ ఈరోజు నువ్వు వెనుక వెళ్తున్నావు, చర్చ్ మాని నువ్వు వెనుక వెళ్తున్నావు, ఆయన కదా నీకు ఎక్కువ ప్రాబ్లం వచ్చిందా బిడ్డ, హల్లెలూయా. ఆయన కదా నీకు పెద్ద ప్రాబ్లం వచ్చిందా, నీ చెమటలు రక్త చుక్కల్లాగా మారిపడినాయా? నువ్వు ఈరోజు దేవుడి పైన అపనమ్మకంగా అవిశ్వాసంగా దేవుడిని వదిలేసినావు. ఈ పాస్టర్కి ఏం పని లేదు అని అక్కడికి వెళ్ళడమే మానేసినావు, ఈ మీటింగ్లకు ఏం లాభం లేదు అని వెళ్ళడం మానేసినావు. వద్దు బిడ్డ, వద్దు. నువ్వు నమ్ము, నేను చెప్తున్నా కదా నా జీవితం మారుతుంది, నీ జీవితం కూడా ఈరోజు మారుతుంది. అట్లాంటి దేవుడు, అట్లాంటి దేవుడు మనం సేవిస్తున్నాం బిడ్డ. ఆమేన్. హల్లెలూయా. చెప్పండి, మై గాడ్ ఇస్ గ్రేట్. మై గాడ్ ఇస్ గ్రేట్. సే హి విల్ డెలివర్ మీ. సే హి విల్ డెలివర్ మీ. హల్లెలూయా. యు నో మై ఫ్రెండ్స్, దేవుడు కొంతకాలం అరణ్యంలో నడిపిస్తాడు మీకు. వాళ్ళని కూడా నడిపించినాం కదా, ఈ ఐగుప్తు నుంచి తీసుకొని మెల్లగానే వాళ్ళను కాలంలో అట్లా పడేయలేదు. 40 ఏళ్ళు వాళ్ళు కొంచెం అరణ్యంలో నడిచినారు. కొంతకాలం ఇబ్బంది ఉంటుంది బిడ్డ, నాకు కూడా ఉంది, నీకు కూడా ఉంటుంది, అందరికీ ఉంటుంది. హల్లెలూయా. ఇబ్బందులు ఉంటాయి బిడ్డ, కానీ ఆ ఇబ్బందుల్లో ప్రైజ్ గాడ్ ఒకటి మర్చిపోదు, ప్రతి ఒక్క రోజు నువ్వు కానాన్ దేశానికి సమీపం అవుతున్నావు. మర్చిపోదు ప్రైజ్ గాడ్, మర్చిపోదు. కానా దేశానికి సమీపం అవుతున్నాడు దేవుడు. నిన్ను నిన్ను ప్రయాణంలో తీసుకుని వెళ్తున్నాడు బిడ్డ. ప్రైజ్ అలా అందరు చెప్పండి, ఆమే. ఈ ప్రయాణంలో కొన్ని కష్టాలు ఉంటాయి బిడ్డ, కొన్ని కొన్ని పరిస్థితులు ఉంటాయి బిడ్డ, నిన్ను వేధించే నిన్ను కష్టం లేని అన్ని ఉంటాయి బిడ్డ. వాళ్లకు ఆహారం లేకుండే, వాళ్లకు నీళ్లు లేకుండే, కానీ వాళ్ళు విశ్వాసంలో బలపరిచి ఓకే ప్రైజ్ గా నిన్ను వదలము అని యోషువా కాలేబు లాగా అట్లాంటి మనుషులే కానాన్ దేశాన్ని చూస్తారు బిడ్డ. సోలిపోయి ఇదొద్దు, ఈ జీవితం, ఈ ఆత్మీయ జీవితం వద్దు, ఈ చర్చ్ వద్దు, ఈ దేవుని సేవకులు వద్దు, ఈ పాస్టర్లు వద్దు, ఈ ఇవాంజిస్టులు వద్దు, ఈ మీటింగ్ వద్దు, ఈ మంగళవారం వద్దు, వెళ్ళిపోతాను, నేను రాను, ఎక్కడికి రాను, ఐగుప్తు తిరిగి వెళ్తున్నా బిడ్డ, వద్దు బిడ్డ. ఆ ఐగుప్తు దేశం వద్దు మనకు. హల్లెలూయా. మనకు కావాల్సింది స్వాతంత్రం. ఆమేన్. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. అందరు చెప్పండి ప్రైజ్ గాడ్. అందరు చెప్పండి సమర్పణ. సే క్రీస్తుకు సమర్పణ. అందరు చెప్పండి ఐ సరెండర్ టు జీసస్. హల్లెలూయా. ఐ సరెండర్. All to
మోచ ఐ సరెండర్ Thank you, Jesus. God bless you all. Thank you, Jesus. Praise the Lord.